వీక్షకులకు స్వాగతం. ఇప్పటి వరకు అరచేతిలోని రేఖలను చూసి మన జాతకం చెప్తారని అందరికీ తెలుసు. కానీ మన అరచేతిలో పంచభూతాలు కొలువై ఉంటాయని చాలామందికి తెలియదు. వినడానికి వింతగా ఉన్నా అదే నిజం. మీరెప్పుడైనా గమనిస్తే వివిధ ఆలయాల్లోని అర్చకులు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు అరచేతిని త్రిప్పుతూ వేళ్లతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వేయడం మనం చూస్తూ ఉంటాం. మన పురాతన వైదిక సంప్రదాయం ప్రకారం మన చేతి వ్రేళ్లలోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయట. మనకు తెలియని శక్తి ఏదో మన చేతి వ్రేళ్లలో దాగి ఉంది. బొటన వ్రేలిలో అగ్ని, చూపుడు వ్రేలిలో గాలి, మధ్య వ్రేలిలో ఆకాశం, ఉంగరం వ్రేలిలో భూమి, చిటికెన వ్రేలిలో నీరు ఉంటాయట. చేతి వ్రేళ్లలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మెదడు నుంచి నరాల ద్వారా వ్రేళ్లలోకి ప్రసరిస్తుంది. పెద్దవాళ్లు పిల్లల్ని ఆశీర్వదించడం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి అక్షింతలకు అంటి వారి తల మీద పడేసరికి ఏదో తెలియని బలం వచ్చినట్లు అనిపిస్తుంది. అలా పంచభూతాలు మన అరచేతిలోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉంటుంది. అంతెందుకు చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్లు మంచిదని ఊరికే చెప్పలేదు. అన్నాన్ని నీటితో శుద్ధి చేసుకున్న చేతితో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణమయ్యేలా చేస్తాయి. జపం చేసేవాళ్లు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు జపమాలను చేత్తో త్రిప్పుతూ జపం చేస్తారు. ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి. చేతి వ్రేళ్లను ఉపయోగించి చేసే చికిత్సా విధానాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా పంచభూతాలని మన చేతిలో పెట్టడం ఆ దేవుడి మాయా సృష్టి. సర్వే జనాః సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.